సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ అమావాస్య వస్తోంది అందులోను సోమావతి అమావాస్య సోమవారం నాడు వస్తున్నటువంటి అమావాస్య మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఈ తిథికి ఏమైనా విశిష్టత ఉందా ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఈతి బాధల నుంచి బయటపడడానికి అమావాస్య మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఈతి బాధల నుంచి బా అమావాస్య మనకి ఒక మంచి పరికరం అంటే ఒక మంచి సౌలభ్యకరమైన చెప్పాలండి అయితే ఈ సోమవతి అమావాస్య యాక్చువల్గా మనకి శివపురాణంలో ఉన్న కథ ఏంటంటే దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఇది మన తెలుసు కదా దక్ష యజ్ఞం చేసినప్పుడు శచీదేవి ఆగ్ యోగాగ్నిలో దగ్ధం అయిపోయినప్పుడు శివుడు ప్రమదగణాన్ని మరియు వీరభద్ర భద్రకాళి సమేత వీరభద్రస్వామివాన్ని పంపిస్తారు పంపించినప్పుడు ఒకళ్ళేమో సూర్యుడు పళ్ళు అన్ని పీకేస్తారు మరియు ఒకళ్ళేమో స్వామి వచ్చి చంద్రుడిని బాగా కొడతాడు కొట్టినప్పుడు ఈ ప్రమదగణం కూడా వచ్చేసేసి చండీశ్వరుడు చండీశ్వరుడు కూడా ఆయన బాగా కొడతాడు కొట్టేపటికి ఆయనకి బాగా అయిపోతాయి ఎంత అంటే బాగా బాధపడతాడు బాధపడి అప్పుడు ఆ యజ్ఞ ధ్వంసం అయినప్పుడు పరమశివుడు అక్కడికి వస్తాడు వచ్చినప్పుడు దక్షుడికి తలపోతే మళ్ళీ గొర్రె మొక్కం పెట్టడం ఇవన్నీ చేస్తాడు ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం అప్పుడే సూర్యుడికి మనకి రథసప్తమి వరం కూడా ఆయన ఇస్తాడు చంద్రుడికి కూడా ఆయన ఒక వరం ఇచ్చాడు అనమాట చంద్రుడికి ఇచ్చిన వరం ఏంటంటే ఇలా బాధపడుతూ ఉన్నాను కదా అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు ఈరోజు ఈ యజ్ఞంలో మా అంటే నా ప్రమద గణాల వల్ల వీరభద్ర స్వామి వల్ల భంగపడ్డావు కాబట్టి నీకు నేను ఉత్తమ స్థానాన్ని కల్పిస్తాను నీకు నా తల మీద స్థానాన్ని ఇస్తాను అందువల్ల అప్పుడే అందువల్ల నువ్వు నెల డిగా నా మీద ఉండవు నన్ను అందరూ నీ పేరుతోటి పిలుస్తారు చంద్రశేఖర అని తలుస్తారు అలా ఆయనకి తల మీద స్థానం ఇవ్వడం జరుగుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు ఈ బాధ స్వామి నా ధన్యవాదాలు నాకు ఇంత ఉత్తమ స్థానాన్ని ఇచ్చావు ఈ శరీర బాధను నేను తాళలేకపోతున్నాను దీనికి ఏదైనా తరుణోపాయం చెప్పమంటే ఎప్పుడైనా సోమవారం అమావాస్య వచ్చిన రోజు నువ్వు నాకు విశేష అర్చన చేయి విశేష అభిషేకం చేయి అప్పుడు నువ్వు నాకు అభిషేకం చేస్తూ ఎంతెంతెంతైతే చేస్తూ ఉంటావో అంత నీ బాడీ మొత్తం హీల్ అయిపోతుంది నీ శరీరం మొత్తం వ్యాధి నుంచి బయటపడిపోతావు ఈ గాయాల నుంచి బయటపడిపోతావు అని చెప్తారు అలా ఆయన అభిషేకం చేయడము వెంటనే తక్షణమే అభిషేకం చేసిన తక్షణమే ఆయనకున్న గాయమంతా మాయమైపోతాను హీల్ అయిపోతుంది అయితే ఆయన చాలా ఆనందపడతాడు ఆ క్షణం ఆయన అంటారు ఆయన పరమశివుడి దగ్గరికి వెళ్ళి అంటే అభిషేకం చేసేప్పుడు మరపెట్టుకునే విషయం ఏంటంటే Yeah. <laughs> ఇంత గాయం వచ్చింది శారీరకంగా తట్టుకోలేకపోయాను నేను ఎవరి జాతకంలో అయినా బాగాలేకపోతే మానసికంగా చాలా గాయపడతారు శరీరానికి తగిలే గాయాలు అందరికి కనిపిస్తాయి మనసుకి తగిలిన దెబ్బలు ఎవరికి కనిపించావు పరమశివ జనాలకు కూడా ఒక తరుణోపాయం ప్రసాదించిన ఆయన వాళ్ళకి ఇప్పుడు నాకు ఎలాగైతే శరీర గాయాలు నువ్వు మాంచావో ఇలా ఏదన్నా పూజ చేస్తే మనుషులకి మానసికంగా ఉన్న గాయాలు పోతాయా ఎందుకంటే నేను మనకు కాబట్టి నేను ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నాను అని చెప్పి పరమశివుడిని చంద్రుడు అడుగుతాడు అడిగినప్పుడు పరమశివుడు చెప్పిన వరం ఏంటంటే చక్కటి ప్రశ్న వేసావు చంద్ర ఇదే రోజు ఎవరైతే నాకు అభిషేకం క్షీరంతో గోక్షీరంతో కావచ్చు వాళ్ళ ఇష్టం జలంతో కావచ్చు ఎలా చేసినా సరే వాళ్ళకున్న మానసిక గాయాలన్నింటినీ నేను తొలగిస్తాను ఎలాగైతే నువ్వు శారీరక గాయాల నుంచి బయటపడ్డావు అలా వాళ్ళందరూ మానసిక గాయాల నుంచి బయటపడతారు అని చెప్పి వరం ఇస్తాడు అనమాట అందుకని సోమవతి అమావాస్యకి అంత విశేషం ఆయనకి ఈ ముఖంగా చెప్పాలి ఆయన ఖచ్చితంగా అవునండి ఎందుకంటే ఆయన బాధపడ్డాడు కాబట్టి ఆయన బాధకి అర్థమైంది అందువల్ల ఆయన అడగడం జరిగింది నా పని అయిపోయింది కదా అని కామ్గా కూర్చోకుండా అందరి అడగడం జరిగిందండి అలా ఆయన వరం ఇవ్వడం జరిగింది అందుకని సోమవతి అమావాస్యకి అంత విశిష్టమైన రోజు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అమావాస్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఇప్పుడు గురువారం అమావాస్య వచ్చింది అనుకోండి ఆ రోజు రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తాయి మనసులో ఉన్న ఏ ధర్మబద్ధమైన కోరికైనా ఖచ్చితంగా అది తీరుతుందండి వెంటనే వెంటనే అవుతుందండి పదకొండు ఇరవై ఒక్క రోజులు అయిపోతుందండి ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా అవుతుందండి ఏంటంటే ప్రాక్టికల్ గా అంటే ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను జరిగాయి చాలా జరిగాయి నేను చెప్పిన వాళ్ళకి కూడా జరిగాయండి గురువారం అమావాస్య రావాలి కానీ రేరుగా వస్తుంది గురువారం అమావాస్య మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వచ్చిన రోజు విడిచిపెట్టకూడదు వచ్చిన రోజు రుతుక్రమంలో ఉన్న ఇంకా బాధ అనిపిస్తుంది వెళ్ళి చేయకూడదు కదా లేదండి అనే మన తరఫున మన పిల్లలు చేయొచ్చు ఏం చేస్తాను మనం వెళ్ళి చేసింది అయితే రాదు మగవాళ్ళకి ఈ విషయంలో ప్లస్ అని చెప్పాలి హ్యాపీగా ఎప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అమావాస్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది సోమవారం అన్నిటికంటే పెట్టు విశేషం ఎందుకంటే అమావాస్య తిదికి అది దైవం రాహు భగవానుడు చీకటి కదా ఆయన వర్ణం చీకటి అనమాట అది షాడో ఎందుకంటే ఆ షాడో ఇప్పుడు చంద్రుడు ఎవరు స్వయం ప్రకాశి కాదు కదా సూర్యుడి నుంచి వెలుగులాక్కొని ప్రసాదిస్తాడు ఆ రోజు ఆయన కనిపించాడు కదా అందుకని తిది ఆ రాహు పట్టు అనమాట ఈ చంద్ర కే చంద్రగ్రహణం ఇవన్నీ రాహుకేతుల వల్ల కదా ఏర్పడేది ఆ రాహు కేతు దోషాలని కూడా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఇది సరిపోతుందండి ఇలా సో అభిషేకం అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇంకేమైనా ప్రదక్షిణలు అలాంటివి ఏమైనా ఉంటాయా దీపారాధనలు ఇప్పుడు శివుడి ప్రదక్షిణ అంటే కొంచెం నియమాలు ఉంటాయి అందరికి తెలుసు కదా చండీశ్వరుడు వరకు వెళ్ళి అవునండి ఇప్పుడు ఇది మీరు శివుడు అనుకోండి ఇలా ప్రదక్షిణం చేసినప్పుడు చంద్రీశ్వరుడు ఇక్కడ పానవట్టం దగ్గర అక్కడ బయట వెళ్లే చోట ఉంటాడు సోమసూత్రం అంటాం అక్కడ వరకు ప్రదక్షిణం చేసి మళ్ళీ ఇలానే వెనక్కి వచ్చేయాలి అలా ఎన్ని చేయాలంటే అన్ని చేసి దండం పెట్టుకుని వచ్చేసేయాలి తిరగకూడదు తిరగకూడదు చందీశ చండీశ్వర్ని దాటుకొని వెళ్ళకూడదు అదే ఆయన అపర భక్తుడు కదా ఆయనకి ఆయన ఇచ్చిన వరం పరమశివుడు ఇచ్చిన వరం అందుకే శివాలయంలో ప్రసాదం కూడా చండీశ్వరు దగ్గర చెప్పే తీసుకెళ్లాలని చెప్తారు అవునా చీ అంటే శివుడికి ఇచ్చిన శివుడు అక్కడ ఆలయంలో ప్రసాదం కొబ్బరి ఏదైనా అట్టి పండించినప్పుడు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి చండీశ్వరం నువ్వు అపర శివ భక్తుడివి ఆ నువ్వు శివ ఉంటున్నందుకు నిన్ను భగ్నం చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించు మేము కూడా నీ అంత కాకపోయినా ఆయన భక్తులనే ప్రసాదం మాకు ఇచ్చారు నువ్వు అనుగ్న ఇస్తే మేము తీసుకెళ్తావు చాలా గుసగుసగా అంటే నెమ్మదిగా చెప్పాలి అసలు వాయిస్ పెంచకూడదు అక్కడ మనసులో అనుకున్నా ఆయనకు అర్థమైపోతుంది దేవుడు కదండి ఆయన ఓకే అన్నట్టు తీసుకెళ్తే లేదా దొంగతనం కింద లెక్కకు వస్తుంది అంటే చెప్పకుండా ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను మిమ్మల్ని అడిగి తీసుకుంటే అది సక్రమ అడగకుండా మన పద్మినే కదా అని తెచ్చేసుకుంటే అది ఇండైరెక్ట్ గా వేరేది అవుతుంది అదే అద్భుతం అలాగే దీపారాధన ఏమైనా ఉంటుంది అమావాస్య రోజు అమావాస్య రోజు దీపారాధన చాలా విశేషం చాలా మంచి ప్రశ్న తీసుకున్నారండి ఎలా అయితే దీపావళి అమావాస్యకి చేస్తామో ఈ రోజు అమావాస్య అమావాస్య ప్రతి అమావాస్యకు కూడా ఆవు నెత్తితో దీపారాధన చేస్తే మంచిది అమావాస్య ఏంటంటేనండి దేవతలు పితృదేవతలు ఇద్దరు భూమి మీద ఉండే సమయం అమావాస్య అనమాట దేవతలు పూజల కోసం ఎదురు చూస్తుంటారు పితృ వాళ్ళు ఎందుకు వస్తారు పితృదేవతను పూజించడానికి వాళ్ళు వస్తారు అంటే అతిరథ మహారథలందరూ ఒక చోట సమావేశమైనట్టు దేవతలు పితృదేవతలు అందరూ ఉంటారు అందుకని రోజు మనం ఎంత శుభకృతులు చేస్తే అంత మంచి ఫలితాలు మనకు వస్తాయండి ఆ వైదిక కర్మలు ఎక్కువ చేస్తా మంచిది అందుకే ఆ రోజు బ్రాహ్మడికి మోహినం ఇస్తారు ఆ మరియు ఆ రోజు దానాలు తర్పణాలు పూజలు ఇలాంటివన్నీ చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు లాంటి అలాంటి దేవతలకి పౌర్ణమి అమావాస్యలో విశేషమైన హోమాలు జరుపుతూ ఉంటారు ఆ గుళ్ళకి మీరు పరిశీలించినట్లయితే అమావాస్యకి ఇంకా పట్టు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అమావాస్య చీకటి కాబట్టి దుష్టశక్తులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తల్లి రుద్రంతో దుష్ట శక్తులన్నిటినీ సంశమింపజేస్తుంది అనమాట అలాగే దీపారాధన మీరు చెప్పారు ఇంట్లోనే పెట్టుకోవచ్చు లేకపోతే గుళ్ళోనే పెట్టాలా నియమం అయితే లేదు గుళ్ళో పెడితే మంచిది గుళ్ళో పెట్టగలిగి ఆ టైమ్ ఓపికగా ఉంటాయి గుళ్ళో వెళ్ళి గుళ్ళో పెడితే మంచిదండి ఏదైనా గుళ్ళో ఎందుకంటే అక్కడ త్రికాల అర్చన జరుగుతాయి వేద ఘోష జరుగుతూ ఉంటుంది అది శివాలయం అయితే నమ్మక చమకాలతో ఆలయ ప్రాంగణం అంతా దద్దరిల్లుతూ ఉంటుంది ఏదైనా ఇప్పుడు మంత్రపుష్పం ఇవన్నీ కూడా వేద ఘోషే కదండి అంత జరుగుతుంది కాబట్టి అక్కడ మనం సమర్పిస్తే కనుక నిజంగా చక్కటి ఫలితం వస్తుందండి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది రైట్ అయితే ఈ బాధ ఆ బాధ అని కాదు ఇది బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒకటి అయిపోయిందా ఇంకోటి సిద్ధంగా ఉంటుంది ఇంకోటి అయిపోయిందా ఇంక ఇదే పనిలో ఉంది జీవితం అంటే ఇదే సుడిగుండాల మయం అయిపోయింది అయితే అమావాస్య పౌర్ణమి చక్కగా విధి విధానాలని పాటిస్తూ మీలాగా చెప్పేటటువంటి మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటటువంటి ఫాలో చేస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చుకుంటున్నారు అందరూ మరి మీ మాటల్లో కూడా ఈ అమావాస్య రోజు ఏదైనా ఒక నామం చెప్తారా ఆ రోజు చక్కగా చేసుకోవడానికి తప్పకుండానండి అయితే మామూలుగా ఏంటంటే భావన ఏంటంటేనండి అమావాస్య పౌర్ణమి శివుడు రెండు కళ్ళు అమ్మవారి రెండు కళ్ళు అండి అమావాస్య సూర్యుడు బాగా ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రకాశాన్ని చంద్రుడు లాక్కోడు కాబట్టి ఆయన చక్కటి వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు పౌర్ణమి చంద్రుడు ఈ రెండు శివుడికి కళ్ళు అమ్మవారికి కళ్ళు అయితే ఈ అమావాస్యను పుర పురస్కరించుకొని అంటే యాక్చువల్గా చేయగలిగితేనండి అర్ధరాత్రి పన్నెండింటికి చేస్తే మంచిది లేదంటే ఎప్పుడైనా సరే సరస్వతి ఇంట్లోనే రోజు రాహు భగవాను తిది కాబట్టి సరస్వతి అమ్మవారి పూజ ప్రార్థన చేస్తే మంచిదండి అయితే రాత్రి పన్నెండింటికి చేస్తే మంచిది లేకపోతే మామూలుగా అయినా చేయొచ్చండి ఎప్పుడైనా రాత్రి చేసుకోవచ్చు అండి సరస్వతి అమ్మవారి నామంలో ఒక నామం ఓం చంద్రఘంటాయ నమ ఓం క్షుద్రఘంటాయ నమ ఈ రెండు నామాలతో ఓం సరస్వచ్చే నమ ఓం చంద్రఘంటాయ నమ ఓం క్షుద్రఘంటాయ నమ ఓం సరస్వచ్చే నమ ఓం చంద్రఘంటాయ నమ ఓం క్షుద్రఘంటాయ నమ ఈ నామంతో సరస్వతి అమ్మవారిని ఎవరైతే జానిస్తారో ఎప్పుడైనా రాహు భగవానుడు ప్రీతి పొందేది సరస్వతి అమ్మవారి జానంతో ప్రీతి పొందారు దుర్గాదేవికి భయపడతారు దుర్గాదేవి ఆరాధన నిస్సందేహంగా ఆవిడేంటంటే మహిషాశ్వరం మార్దనే కదా వర్ధిస్తూ ఉంటుంది అనమాట సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎందుకు నేను రీజన్ చెప్తాను సరస్వతి పార్వతి జ్ఞానపదాయని పార్వతూర్గామ్మోర్ శక్తి ప్రదాయని అనమాట సో మనం ఫైట్ చేస్తాం ఫైట్ బ్యాక్ చేస్తాం రాహు భగవాను శింపజేయాలంటే ఇక్కడ ఏంటంటే మన జ్ఞాన ప్రచోదనం అవుతుంది అసలు మనం అటువైపు ఎప్పుడు రాహు భగవాను మనం యాక్టివేట్ చేసిన వాళ్ళు ఉంటాం అంటే దుష్ట రాహుని ఆ చేయకూడదుని పనులు చేసినప్పుడు కొన్ని కొన్ని చేయకూడని పనులు చేసినప్పుడు దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడు రాహుభగవాన్ అయ్యే నేను ఉండి వస్తున్నాను అని చెప్తాను పిలవడం అంత కష్టపడక నేను వస్తున్నాను అని చెప్తాడు మనం ఎప్పుడైతే సన్మార్గా ఉంటామో బాగా ఆలోచిస్తూ ఉంటాం ధర్మతత్పరత్వ ఆధ్యాత్మిక చింతనలో ఉంటాము అప్పుడు రాహు కూడా క్లీన్ అయిపోతాడు రాహుని క్లీన్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ గురువు వస్తాడు గురువు ముందు రాహు తల ఉంచుతాడు అనమాట సరస్వతి అమ్మవారు గురుమాత కదా అమ్మవారి రూపంలో సరస్వతి అయ్యవారి రూపంలో మేర కృష్ణం వందే జగద్గురు అంతే దుర్గమ్మవారికి ఆయన తల ఉంచుతాడు అండి మనకి సమస్యలు రానియకుండా చేస్తాడు కానీ సరస్వతి అమ్మవారి ఆరాధన కూడా ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది రెండు రెండు దేనికి దానికి మనం పోల్చున్నా రెండు కళ్ళలో ఏది అంటే ఏం చెప్పలేదు ఇది అంతేనా అద్భుతం అయితే ఇప్పుడు వాళ్ళు ఇష్టం అండి నూటెమిది కనీసం కనీసంగా ఎనిమిది చదువుకోవాలి ఇంకా తర్వాత ఎంత చదివితే అంత మంచిదే అండి ప్రతి అమావాస్యకి చేసుకున్న మంచిదే ఇది అందులో ప్రత్యేకించి కొంతమంది పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు పోటీ పరీక్షలు రాస్తే వాళ్ళకి విజయం నిజంగా సరస్వతి దేవి తదాస్తు అని వాగ్దేవి దీవిస్తుంది అనమాట దానికి ఎందుకంటే రాహు కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇస్తారు సక్రమంగా ఉంటాయి కనుక కొంతమంది కొన్ని రంగాల్లో వాళ్ళు అడుగు పెడితే అది పాదం అంటారు కదండి రాహుబలం ఉన్న వాళ్ళే అలా అంటారు వాళ్ళ అలానే తటస్థిస్తుంది అది మన జీవితంలో పాజిటివ్ రాహుని మనం ఆహ్వానించాలి నెగిటివ్ రాహుని నాయనా నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పాలి జన్మకి కాదు ఏ జన్మకి అద్భుతం అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి నామాలు లేకపోతే ఈ పూజా విధానాన్ని ఏడు సూత్కంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు మానసిక జపం చేసుకోవాలి అంతే మానసికంగా కూడా ఈ నామాలు జపించకూడదండి సరస్వతి 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 అనుకున్న సరిపోతుంది ఏదైనా మానసికంగా జపం చేసుకోవడానికి ఎప్పుడూ తప్పు ఉండదు గీతాచార్యులు వారు మనకి సుస్పష్టంగా చెప్పి ఉన్నారు కదండి అలాగా లేదా శివ 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 అని అనుకోవచ్చు ఎందుకంటే రాహుభగవాను నక్షత్రం ఆరుద్ర ఆ ఆయన జన్మ నక్షత్రం పరమశివుడి జన్మ నక్షత్రం శివ 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 అని అనుకోవచ్చు ఈ మంత్రాలు మటుకు ఆ సూచనలు చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ సో మచ్ అండి మంగళం నమ్మో భగవత వాసుదేవాయ యాంకర్ డ్రెస్ కర్టిసి బాయ్ కేఎన్ డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్